गणपति कवीना कविकनाश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण्वन्ुतभेद श्री श्रीमगणाधिपत नमो नम प्रणोदेवी सरस्वतीवाजेभर्वाजिनीवती श्री श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनीभ्य राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు డిసెంబర్ ఏడో తేదీ బుధవారం పంచాంగ వివరాలు చూద్దాం శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం చతుర్దశి ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది కృత్తిగా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఈరోజు వర్జ్యం రాత్రి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయి సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పది గంటలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి ఒంటి గంటకు సమయం అనుకూలంగా ఉంది అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఇక్కడ మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా పన్నెండు రాజుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి భగవన్ నామం చేసుకుని ఆ తర్వాత మనం గోచార ఫలితాల్లోకి వెళ్దాం ఇవాళ పైగా స్మర్తుగామి దత్తుని యొక్క జన్మదినం దత్త జయంతి జయ గురు దత్త ఒకసారి శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ ఈరోజున కుటుంబ విషయాలని కూడా అందరికీ కూడా బాగుండాలి ఆర్థిక వనరులు బాగుండాలి ఉద్యోగం వ్యాపారం బాగుండాలి అని ఆశించే వాళ్ళందరూ కూడా మీరందరూ చేయవలసిన పని ఏమిటంటే మరి ఆ యొక్క దత్తుణ్ణి ఆరాధించడం అనేది అలవాటు చేసుకోవాలి ఆయన యొక్క చరిత్ర చదివితే మనం ఎంత ఆనందంగా జీవనం సాగించవచ్చు ఎంత ధైర్యంగా జీవనం సాగించవచ్చు దానికి మనం చేయవలసినటువంటి మానసిక వ్యవస్థను ఏ విధంగా సంసిద్ధం చేయాలి అనేవి తెలుస్తూ ఉంటాయి యోగ గురువు దత్తాత్రేయులను కనుక ఆరాధిస్తే ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు అనేది ఆ ఉపాసనా కాండలో చెప్తూ ఉంటారు నిజమే ఉపాసన చేసిన తర్వాత తెలుస్తుంది ఉపాసన చేయకుండా ఏం తెలుస్తుంది మనకి కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మరి మీ మీ వ్యవహారాలన్నింటినీ కూడా ఎంతో కొంత సమయాన్ని అర్చనాక్రమంలో దత్తుడు యొక్క ఆరాధన కోసం చెప్పి వినియోగించండి మీ సద్గురువుల్ని ఆశ్రయించి దత్తోపాసన ఏ విధంగా చేసుకోవాలి దత్తుడు ఆరాధన ఎట్లా చేయాలని తెలుసుకోండి ఇవాళ ఆయన జయంతిని ప్రధానంగా నడుపుకోండి మీకు సర్వదా శ్రేయస్కరంగా ముందుకు వెళ్ళే మానసిక వ్యవస్థ ఏర్పడుతుంది ప్రధానంగా దత్త ఉపాసనలో ఒక మెచ్యూర్డ్ మైండ్ ప్రశాంత చిత్తం అందరికీ కూడా అన్ని సమస్యల్లోనూ అన్ని అనుకూల స్థితుల్లోనూ కూడా చక్కగా ప్రతిస్పందించే రీతిగా మీ మానసిక వ్యవస్థ నడిచే అవకాశం వస్తుంది తద్వారా చాలా లాభాలు చేకూరే అవకాశం వస్తుంది గురు దత్త అందరూ కూడా దత్తోపాసన విషయాలు తెలుసుకుని దత్తుణ్ణి ఆరాధిస్తూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేయాలని చెప్పి ఆశిస్తూ మేషరాశి ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళకి వస్తూ ఉంటాయి ఎప్పుడు ఎలా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలనే మానసిక వ్యవస్థను బాగా కలిగి ఉంటారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగంలో వ్యాపారంలో మీకు మంచి మంచి చక్కనైనటువంటి సూచనలు బాగా అంత ఉంటాయి ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడు ఏ పని చేయకూడదు అనేటువంటి విషయాల్లో ఆర్థిక వనరులు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది వృషభ రాశి ఈరోజున మీరు అనుకూల స్థితిని చాలా కాల కోణాల్లో అందుకుంటూ ఉంటారు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తూ ఉంటాయి అన్ని వ్యవహారాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఆర్థిక కార్యకలాపాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయవంతంగా మీరు ఫలితాంశాలు తీసుకుంటూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి లాభదాయకమైన ఫలితాంశాలు తీసుకుంటూ మీరు మంచి జీవనం సాగించే అవకాశం వస్తూ ఉంటుంది మిథున రాసి అందరూ బాగా సహకారం చేస్తారు అందరి దగ్గరించి మీకు ప్రోత్సాహం బాగా లభిస్తుంది కుటుంబం ఉద్యోగం వ్యాపారం అన్ని విషయాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని విషయాల్లోనూ కూడా శుభ సూచకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ మంచి లాభదాయకమైన జీవితాలు తీసుకుంటూ గడుపుతో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది అన్ని విధాల శ్రేయోదాయకమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు చంద్రుడు రేపు వేలుండి కూడా ఆయన ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు ఇప్పటికే కుజుడు వ్యయంలో ఉన్నాడు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా చేసుకోకుండా ఉండాలి మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం వీలైనంత వరకు కూడా మరి ప్రశాంత చిత్తంతో వ్యవహరించడానికి ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం ఆర్థిక వనరులు ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఇవాళ కొంచెం అస్తవ్యస్తంగా నడిచే అవకాశం వస్తుంది వీటి మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి మార్కెటింగ్ ఉద్యోగులు బాగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కొంచెం ముందు చర్యలు తీసుకోమని చెప్పేసి మార్కెటింగ్ ఉద్యోగులకి షేర్ వ్యాపారులకి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం కర్కాటక రాశి ఈరోజున అన్ని విధాలా కూడా మానసిక వ్యవస్థ బాగా పనిచేసి అన్ని కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించడం అనేది బాగా అలవాటుగా ఉంటుంది కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే మరి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కనీయ రాశి భక్తి కార్యక్రమాల మీద పుణ్య కార్యక్రమాల మీద దృష్టిని బాగా కేంద్రీకరిస్తారు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని విషయాలని కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులై ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తులారాశి తులారాశి వాళ్ళకి ఇక్కడ ఇవాళ మానసికంగా ఇరిటేషన్ బాగా వస్తూ ఉంటుంది ఏ పని చేసినా కానీ ఒత్తిడికి బాగా దగ్గర అవుతూ ఉంటారు కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి విదేశీని వాసప్రా ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్త పాటించాలి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందడానికి కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఈ రోజున రోజువారీ కార్యక్రమాలు కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం వృష్టికి అన్ని కార్యక్రమాలు అనుకూలంగా అనిపిస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు ఏదో రకమైనటువంటి సమస్య వెంటాడుతూ ఉంటుంది ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మీరు చాలా చక్కగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం మరి కార్యక్రమాలని కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తుండేసరికి మీకు కొంచెం ఆందోళన పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఉద్యోగంలో అధికారులతో ఒత్తిడి ఉంటుంది వ్యాపారంలో కూడా అనుకున్నటువంటి పరిస్థితులు లేక కొంచెం చికాకులు కలిగే అవకాశం వస్తుంది అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం ధనురాశి ఈ ధనురాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఏదో తెలియని సమస్య వెంటాడుతూనే ఉంటుంది అన్ని నడుస్తున్నట్టుగా బాగానే ఉంటుంది ఎదురుకున్న వాతావరణం అంతా కూడా అన్ని బాగా జరుగుతున్నాయి అనిపిస్తుంది కానీ ఏదైనా సమస్య వస్తుందేమో ఎవరైనా ఏదైనా అంటారేమో కలహిస్తారేమో అనేటువంటి భావన ఒకటి మిమ్మల్ని బాగా వెంబడిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుంభరాశి గృహస్థితి చాలా అనుకూలంగా ఉంది అన్ని పనులు విజయవంతంగా నడుస్తాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుకుంటూ వెళ్తారు మీ మీ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ చాలా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్ని వ్యవహారాల్లోనూ కూడా మీరు సక్ సక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ నా అందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు బాగుంటాయి ప్రతి టార్గెట్ తెలియగే పూర్తవుతుంది అటు షేర్ వ్యాపారులకి ఫలితాలు బాగుంటాయి మార్కెటింగ్ ఉద్యోగులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది మీనరాశి దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా మంచి జీవితాన్ని గడుపుతో ముందుకు వెళ్లే అవకాశం బాగా కనబడుతోంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభంతు